నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ, తెలివి తక్కువ దద్దమ్మ, లెవన్ రెడ్డి, 11 సీట్ల రెడ్డి, జగన్ రెడ్డి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు ఖజానా మొత్తం ఖాళీ చేశావని మండిపడ్డారు. అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటని తప్పకుండా 1వ తేదీ పెన్షన్లు అందజేశారన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకుని మారాలని జగన్మోహన్రెడ్డికి హితో పలికారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మొన్నటి దాకా అందరు శాడిస్తున్నారు, కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈ లెవన్ రెడ్డి మొత్తం 11 సీట్ల రెడ్డి, జగన్ రెడ్డి, నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా 1 నెల కాల, అప్పుడే నేను ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రపతి పాలన. ఇక్కడ ఏం కుంభం నువ్వు రాష్ట్రపతి పాలన పెడతావు? ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం? ఎవరో చంపుకున్నారు ఒకే పార్టీ వాళ్ళు తమ పాత కక్షలు. మరి నీ మాటలో చూస్తుంటే ఎట్టుందంటే, పాత రోజుల్లో ఒక సామెత ఉంది, వయసు మళ్ళిన వేస అనేక నీతులు చెప్పొద్దంట. అలా తయారైపోయావు. అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నీకు ఆ సీట్లు కూడా లేవు. అతి త్వరలో ఆ 11 మందిలో కూడా లెవన్ రెడ్డి 6 మంది వెళ్ళిపోతున్నారు తెలుగుదేశంలోకి. నీ తోటి మిగిలిన 4 ఐదురో నీ బతుక్కి. నీకు అపోజిషన్ లీడర్ లేదు, లేనప్పుడు లోపలికి రానివ్వరు. ఆ రూల్ నీకు తెలియదా అని అడుగుతున్నా. గతంలో నువ్వేం మాట్లాడావు? అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు, ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడింది నువ్వు కాదా? చెప్పు లెవన్ రెడ్డి. మరి ఈరోజు 4 MLAs నీ తోటి ఉండే ఆ లెవన్ రెడ్డి నీ మనుషులు తీసుకొని నల్ల బ్యాడ్జీలు ప్లే కార్డుతో వస్తావా? అసెంబ్లీ గేట్ దగ్గర ఆపారు నిన్ను, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదని. అది న్యాయం కాదా? ఒకప్పుడే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు. ఆయన గేట్ కాడించే ఊరేగింపుగా రైతాంగం నష్టం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే నువ్వు పోలీసులను పెట్టి బయటికి నెట్టించింది వాస్తవం కాదని అడుగుతున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈరోజు ఏం కొంభం వణిగిపోయింది? ఏమని తొందర నీకు? ఒక పోలీస్ ఆఫీసుని పట్టుకొని నీకు నేను మామూలుగా నువ్వు తెలియదుక్క దద్దమ్మ అనుకున్నాను, గుడ్డోడు కూడా. ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేమ్ పేరు చూసి ఆయన మసూన్ రావు కనపడింది. ఆయనకు అలా ఉంది రాష్ట్రం అంటే, కావేరులు వచ్చినోడికి లోకం అంతా మా పచ్చ కనపడద్దంట. నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసును వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా. వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్టలు చేయించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎక్కడో ఎందుకు ఇక్కడే చూద్దాం. ఇక్కడ బాలాజీ ఉన్నాడు, ఆడ చంపుకుంది, అక్కడ పొడుచుకుంది వేరే పార్టీ వాళ్ళు, ఇద్దరు వైసీపీ వాళ్ళే వాడు తినేసామని పెట్టారు. మన నాగేంద్ర ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడు, గంట టైం ఇస్తున్నా అని సీఎం బంగారావు. పార్టీ మారుకుంటే నీకు రౌడీ లిస్ట్ ఇప్పుడే పెట్టేస్తా. మేము పోయినా లెక్క చేయకుండా అతను పార్టీనే మారను, రౌడీ షీట్ పెట్టుకోమంటే మరి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. కపిల సేన ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో అనేక ఇబ్బందులు పాలు చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. అదే రకంగా మధునైతే ఒకరోజు రాత్రంతా పెట్టారు, ఆయన తోటి మేము ఉన్నాం, ఇక్కడే ఉన్నాం.
మరి నువ్వు చేసిన అరాచకాలు కదా, అరాచకానికి కేర్ ఆఫ్ లెవన్ రెడ్డి. అదే రకంగా జహీర్ ఇక్కడే ఉన్నాడు, 500 మంది పోలీసులు పెట్టి అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటే 500 మంది పోలీసులు పెట్టి ఏకోత్సవన నీ మంత్రులు నీ పార్టీలో కొందరు వాళ్ళు అటు ఇటు ఉన్నారనుకోండి కొందరు కలిపి అతని ఇల్లు పగలగొట్టలేదా? ఆ రోజునే మీసం తిప్పింది 500 మంది పోలీసు ముందు వాస్తవం కాదా అని అడుగుతున్నా. నీ అరాచకాలకి పరాకాష్ట నెల్లూరు జిల్లాలో 100 మంది 1000 మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెక్కు చెదరలేదు, ధైర్యంతో ముందుకెళ్ళారు. మరి ఈరోజు నీ కార్యకర్తలు పరిస్థితి ఏమిటి? బతివలాడుకుంటున్నారు, ఒక నెలకే బతకలేక అపోజిషన్ చేయలేక భయపడి తెలుగుదేశానికి వస్తాం మమ్మల్ని చేర్చుకోండి బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారు సిగ్గుమాలినోళ్ళు. ఒకటి నా నెల అపోజిషన్లో బతకలేరా? అంత భయమా? నీ కార్యకర్తలకి ఏం లెవన్ రెడ్డి అలా ఉంది నీ పార్టీ బోర్డులు పెట్టుకొని చేస్తున్నారు మమ్మల్ని చేర్చుకొని సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా. మా వాళ్ళు ఎవరో వెళ్ళలేదు, పార్టీ పోయినా 3వ రోజు నుంచే ఉద్యమాలు సిద్ధమయ్యాను. వీళ్ళందరూ వచ్చారే ఇల్లు పగల కొడతానో పార్టీ మారలేదే, మీలాగా వెనకబడి వెళ్ళలేదే, తెలుగుదేశం సైనికుడిగా పోరాడమే. లెవన్ రెడ్డి నీకు ఓపిక లేదు, మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా? నీ బతుక్కి అసెంబ్లీలో దేవాల లాంటి అసెంబ్లీలో వాడు కొడాలని గడు ఒక రోగ్ రాస్కెల్ వాడిని పెట్టి చంద్రబాబుని బండబూతి తిట్టించి చివరికి ఎన్టీ రామారావు గారి కూతురు ఆమెను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే అది అసెంబ్లీయా గౌరవ సభ కాదా అన్నాడు? అది గౌరవ సభ. ఆ రోజే చెప్పాడు మా నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతా, ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితే వస్తాను. ఒక మగాడిగా చెప్పాడు, ఈరోజు మగాడిగా స్థానాలు స్థాపించాడు. నీకు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు నేను ఓడించడం జరిగింది ప్రజలు. మరి అసెంబ్లీలో నీ మనుషులు బూతులు తిడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా నివారించాల్సింది పోయి పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటావా? వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తావా? మరి ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక మంత్రి శాసనమండలిలో జిప్పిప్పాడు, జిప్పు ఆయనకి ఉండదు మాకు లేవా? సిగ్గు లేదా నీకు? ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి, జగన్ రెడ్డి, 11 సీట్ల రెడ్డి, నీ బతుకు అది. మరి మా బాబు గారు అలా చేరి లాండాడరు, ఆయనకు అనుభవం ఉంది. పోలీసుకి ఇవ్వాల్సిన గౌరవం పోలీసుకి ఇస్తాడు, అధికారులకు ఇవ్వాల్సిన గౌరవం అధికారులకు ఇస్తాడు. మరి ఒక మంత్రి భార్య ఒక పోలీసు అధికారి తిడితే వెంబడినే మా ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి గారిని మందలించడం జరిగింది. అది ముఖ్యమంత్రి అంటే, అది పరిపాలన అంటే, అది రాజకీయం అంటే. నీలాగా పిచ్చిన వాళ్ళు నవ్వుకోవటం, చంద్రబాబును వరే ముసలోడా గుంటనక్క అని ఆ దొంగముండా కొడుకు కొడాలని తిడితే నువ్వు నవ్వుకుంటావా? నీ ఎమ్మెల్యేలు తిడితే నవ్వుకుంటావా? మా చంద్రబాబు ముందు నీ కళ్ళు కలపడి కబోదిముండా కొడుకు నువ్వు. చంద్రబాబు ఈరోజు చిన్నపిల్లలాగా ఉన్నాడు, పరిగెత్తున్నాడు, తిరగతున్నాడు, ఇన్ని మీటింగులు మాట్లాడిన గుంత రాయుడు. నువ్వు తిరగలవా? నీ బతుక్కి నువ్వు చంద్రబాబుని తిట్టిస్తావా? మరి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం అన్నీ అయిపోతుందని. అర్రే రే జగన్మోహన్ లెవన్ రెడ్డి, ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే ప్రజాస్వామ్య నీ దారెట్టు అనుకుంటుంది, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఈరోజు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నీ బతుకు అలా తయారైపోయింది. ఒకటి నా నెలకి అక్కడ ఆపేసి 4వ గేటు దగ్గర నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా దిగిపో.
అంటే దిగొచ్చి నీ ఇష్టం వచ్చిన ఇంతలోకి ధర్నా చేస్తావా నీ 11 మందిలోకి? ఏమైంది ఇప్పుడు? ఇప్పటికి ఏమైంది? పెన్షన్ చెప్పాడు, ఇచ్చేశాడు. మొత్తం ఖజానా ఖాళీ చేసావు, మొత్తం నూకేసావు. నీ అమ్మ అమ్మ కూడా సొమ్ములాగా మొత్తం దొబ్బేశావు. ఆడేమీ లేవు. ఒక పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అదే రక శాలరీస్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరు కూడా వేధింపులు పాల్పడద్దు. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేసిన నేను ఉపేక్షించను, వారిని కూడా వదలను అని చెప్పిన ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రిలో ప్రజాస్వామ్యవాది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన కనీసాగి చేస్తుంటే మీ కార్యకర్తలు ఎవరు మిగలరు. పాపం ఇప్పుడు దొడ్డుదారణ కాసుకో ఉన్నారు. ఒక నది ఎక్కి మధ్యలో ఒక కొండ అడ్డం వస్తే నీళ్లు ఏ సందులో ఆ సందులో వెళ్ళిపోతాయి, ఆగవు. అట్ట ఈ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు తెలుగుదేశం ఒకరొకరు పట్టుకొని మేము వచ్చేస్తాం. వారి సిగ్గులోనే ఉన్నారా? కొంతకాలం అన్నా పోరాడండిరా, కొంతకాలం అన్నా కొంత సిగ్గు తెచ్చుకోండి. మేము పోరాడాం, మేమంతా నిలబడ్డాం, ఎదురొట్టాం. పోలీస్ కేసులు నా మీద 64 పెట్టారు, ఇంటర్వ్యూతో కూడా జంకలేదే, పోరాటం ఆపలేదే, మీలాగా సిగ్గు లేకుండా పార్టీ మారుతామంటే చెప్పి మేము తిరగలేదే. ఇదే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ పరిస్థితి, ఇది నీ పార్టీ పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు. పోలీసులను పెట్టి ఎంతమందికి దొంగ కేసులు పెట్టించావు, ఎంతమంది మీద మర్డర్ కేసులు పెట్టించావు, ఎంతమంది ఇళ్ళు కూల్చావు, ఎన్ని ఇళ్ళు తగల పెట్టించావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టించావు. మళ్ళీ నీ బతుక్కి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? 11 రెడ్డి, 11 సీట్ల రెడ్డి, జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఈనాడు, అట్టా ఎట్లా చెప్పలా? నిన్ను సర్వనాశనం చేశారు నీ పార్టీని. ఇంకా నేను బుద్ధి తెలుసుకొని ఎందుకు ఓడిపోయామా అనేది తెలుసుకో, దానికి ప్రయత్నించు. అనవసరంగా చంద్రబాబు మీద కానీ నిందలేస్తే రాష్ట్రంలో అడుగు పెట్టనేమో నిన్ను, ఈ రాష్ట్రంలో నిన్ను తిరగనిచ్చే ప్రశ్నే లేదని హెచ్చరిస్తున్నాం. ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను, మీరు చేసిన అరాచకాలు, మీరు తీసుకున్న భూములు ఇవన్నీ కూడా కనపడకూడదని మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో అన్ని ఫైళ్ళు తగలబెట్టడం జరిగింది. ప్రతి దగ్గర మీరు ఫైళ్ళు మాయం చేయడం జరుగుతూ ఉంది. మీరు తప్పు చేయకుంటే అక్కడ అగ్గిపోలు ఎందుకుండా ఎందుకు తగలబడి అందరు ఆఫీసులు ఇచ్చారు, అది ప్రమాదం కాదు కావాలని తగలబెట్టిందని. మీ పాపాలు పరాకాష్ఠ పేర్కొన్నాయి. ఫైళ్ళు తగలబెట్టినంత మాత్రం మీ పాపాలు పోవు, అన్నీ లాగుతాం. ఎక్కడ ఎవరే తప్పులు చేశారో వారికి శిక్ష తప్పదు, నీకు శిక్ష తప్పదు. జగన్ రెడ్డి, 11 రెడ్డి గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త
కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.